Hello everyone, my name is Prashanti. Today I am going to explain you about parts of speech. ఈ రోజు మనం క్లాస్లో ఏం తెలుసుకోబోతున్నాము అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఎందుకు తెలుసుకోవాలి? ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ని కానీ అసలు ఇంగ్లీష్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి అంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఈ 8 కాన్సెప్ట్స్ కూడా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉంటాయి. అంటే ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ని మనం కరెక్ట్గా ఫామ్ చేయాలి అంటే ఈ 8 కాన్సెప్ట్స్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్ని మనం కరెక్ట్గా ఫామ్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే ఏంటి అంటే ద వర్డ్ విచ్ గివ్స్ సమ్ కలర్ టు ది నౌన్. అంటే యాడ్జెక్టివ్ అనేది ఖచ్చితంగా నౌన్కి ముందే మనం వాడతాం. ఏ సెంటెన్స్లోనైనా ఒక నౌన్కి ముందే మనం యాడ్జెక్టివ్స్ అనేవి వాడతాం. ఆ యాడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి అంటే నౌన్కున్న క్వాలిటీస్ని ఇంకా ఎక్కువ చేస్తాయి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సీత ఈజ్ ఎ ఇన్నోసెంట్ గర్ల్ ఆర్ She is very beautiful. She is a very beautiful woman. ఈ సెంటెన్స్లో చూస్తే సీత నౌనే అండ్ గర్ల్ ఈజ్ ఆల్సో ఎ నౌన్. సో నౌన్కి ముందు మనం వాడాం. నార్మల్గా ఇన్నోసెంట్ అనేది ఇట్ ఈస్ ఎ కామన్ వర్డ్ అండ్ ఇది నౌన్కి ముందు వాడాం కాబట్టి ఇట్ బికమ్స్ అన్ యాడ్జెక్టివ్. మీన్స్ ఇట్ గివ్స్ ఇట్ మీన్స్ ఇన్నోసెంట్ గర్ల్ అంటే ఈ గర్ల్ రిప్రజెంట్ చేస్తుంది, ఈ గర్ల్ యొక్క బిహేవియర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇన్నోసెంట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ హియర్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్, ఇక్కడ ఉమెన్ కూడా ఒక నౌన్. నౌన్ ముందు మనం వాడాం బ్యూటిఫుల్ అంటే ఎలాంటి ఉమెన్? ఒక బ్యూటిఫుల్ ఉమెన్. ఎలాంటి గర్ల్? ఇన్నోసెంట్ గర్ల్. అంటే దిస్ వర్డ్ యాడ్ సమ్ కలర్ టు దిస్ నౌన్. ఇట్ ఎక్స్ప్రెసింగ్ ది క్వాలిటీ ఆఫ్ అ గర్ల్. అండ్ యాడ్జెక్టివ్స్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. ఏంటి? షేప్స్, షేప్స్ని కానీ లేదంటే సైజెస్ని కానీ లేదు అంటే దాని బిహేవియర్ని కానీ లేదా నెంబర్ కానీ ఓకే షేప్స్ కానీ సైజెస్ని కానీ బిహేవియర్ కానీ నెంబర్ కానీ దాని కలర్ కానీ దాని క్వాలిటీ కానీ ఆర్ దాని క్వాంటిటీ కానీ ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్ కింద వస్తాయి. అంటే నువ్వు ఒక షేప్ని రిప్రజెంట్ చేస్తున్నావు, ఇట్ ఈజ్ సర్కులర్ ఇన్ షేప్. అంటే ఏ షేప్లో ఉంది? సర్కిల్ షేప్లో ఉంది. ద బాల్ ఈజ్ ఇన్ సర్కులర్ షేప్ ఆర్ ఇట్ ఈజ్ ఏ సర్క్యులర్ బాల్. ఇక్కడ బాల్ అనేది నౌన్. బాల్ ఏ షేప్లో ఉందంట? సర్క్యులర్ షేప్లో ఉందంట. అంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ది షేప్ ఆఫ్ అ బాల్. అందుకని ఇక్కడ సర్క్యులర్ ఏమైంది? యాడ్జెక్టివ్ అయింది. సైజెస్ అంటే ఒక సైజ్ని రిప్రజెంట్ చేస్తూ చెప్పే వర్డ్ కూడా మనకి యాడ్జెక్టివ్ కింద వస్తుంది. ఇట్ ఈజ్ ఏ బిగ్ బాస్కెట్. ఇక్కడ బాస్కెట్ అనేది నౌన్. ఎలాంటి బాస్కెట్? బిగ్ బాస్కెట్ ఆర్ స్మాల్ బాస్కెట్ ఆర్ మీడియం బాస్కెట్. అంటే ఇది ఏం చేస్తుంది? ఈ బాస్కెట్ యొక్క సైజ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో హియర్ దిస్ బిగ్, స్మాల్, మీడియం ఆల్ దిస్ కమ్స్ అండర్ యాడ్జెక్టివ్. ఓకే, అండ్ బిహేవియర్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. షీఈస్ అన్ ఇన్నోసెంట్ గర్ల్.
అంటే గర్ల్ యొక్క బిహేవియర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇన్నోసెంట్ ఇస్ ఆల్సో కమ్స్ అండ్ ది యాడ్జెక్టివ్. అండ్ నెంబర్, ఐ హ్యావ్ 10 పెన్స్. ఇక్కడ పెన్ అనేది నౌనే. సో నౌన్ కన్నా ముందు ప్లేస్ చేసినది ఏంటి? 10. అండ్ 10 ఈజ్ ఏ నెంబర్ విచ్ కమ్స్ అండర్ యాడ్జెక్టివ్. అంటే నా దగ్గర 10 పెన్స్ ఉన్నాయి, ఆర్ 9 పెన్స్ ఉన్నాయి, ఆర్ 20 పెన్స్ ఉన్నాయి. అంటే ఇట్ రిప్రజెంటింగ్ ది నెంబర్ ఆఫ్ దిస్ నౌన్. ఓకే. అండ్ కలర్, రోజ్ ఈజ్ ఏ రెడ్ ఫ్లవర్. ఇక్కడ ఫ్లవర్ అనేది నౌన్, నౌన్కి ముందు ప్లేస్ చేసి ఉంది. ఏ కలర్ ఫ్లవర్? రెడ్ కలర్ ఫ్లవర్. సో రెడ్ ఇక్కడ ఏమవుతుంది అంటే యాడ్జెక్టివ్, అంటే ఫ్లవర్ యొక్క కలర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో రెడ్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ యాడ్జెక్టివ్. అండ్ క్వాలిటీ, దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మిల్క్ ఈజ్ వెరీ థిక్, ఆర్ ఐ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఐ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. ఇక్కడ ఫ్యూచర్ అనేది నౌన్. ఎలాంటి ఫ్యూచర్? బ్రైట్ ఫ్యూచర్ అంటే నీ ఫ్యూచర్ యొక్క క్వాలిటీని రిప్రజెంట్ చేస్తుంది బ్రైట్ అనే వర్డ్. సో ఇక్కడ బ్రైట్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది? యాడ్జెక్టివ్. సో సింపుల్గా మనం యాడ్జెక్టివ్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, ఒక సెంటెన్స్లో నౌన్ కన్నా ముందు ఏదైనా వర్డ్ ఉంది, అది నౌన్ యొక్క క్వాలిటీని కానీ దాని యొక్క స్థితిని కానీ అది ఎక్స్టెండ్ చేస్తుంటే అలాంటి వర్డ్స్ అన్ని కూడా యాడ్జెక్టివ్స్ కింద వస్తాయి. ఓకే, ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాడ్జెక్టివ్. క్వాలిటీ, క్వాంటిటీ, కలర్, నెంబర్, బిహేవియర్, సైజెస్ అండ్ షేప్స్, ఇవన్నీ కూడా ఈజీగా మనం యాడ్జెక్టివ్స్ అన్ని రిప్రజెంట్ చేయగలిగే వర్డ్స్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ యాడ్జెక్టివ్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ యాడ్వర్బ్. ఇప్పుడు యాడ్వర్బ్ గురించి తెలుసుకుందాం. యాడ్వర్బ్ అంటే ఏంటి అంటే, ద వర్డ్ విచ్ ప్రెజెంట్స్ బిఫోర్ ది నౌన్, బిఫోర్ ది వర్బ్, వాటిని యాడ్వర్బ్స్ అని అంటారు. సింపుల్గా ఒక వర్బ్ పక్కన ఎల్వైని ప్లేస్ చేసి ఉంటే దాన్ని మనం యాడ్వర్బ్ అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్లో, ఇట్ ఈజ్ అ వర్బ్. దీని పక్కన ఎల్వై పెట్టండి, ఇట్ బికమ్స్ అన్ యాడ్వర్బ్ హియర్. అండ్ బ్యూటిఫుల్, ఇట్ ఈజ్ అ వర్బ్. బ్యూటిఫుల్ పక్కన ఎల్వై పెట్టండి, ఇట్ బికమ్స్ అన్ యాడ్వర్బ్. ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ వాక్స్ స్లోలీ. కదా, స్లోలీ అనేది ఏమవుతుంది? యాడ్వర్బ్. స్లో, స్లోవర్, స్లోవర్. సో ఇలాంటి వర్బ్ పక్కన ఎల్వై అనేది మనం కనుక ప్లేస్ చేస్తే ఇది యాడ్వర్బ్ కింద యాక్ట్ చేస్తుంది. అండ్ వాక్ అనేది వర్బ్, ఏ ఫామ్లో ఉంది? ఇందాక నేను ఇర్రెగ్యులర్ వర్బ్ చెప్పినప్పుడు వాక్స్ అంటే వర్బ్ పక్కన ఎస్ ఉంటే అది ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది, ఇట్ ఈస్ ఇన్ V5 ఫామ్. సో ఒక వర్బ్ ఫామ్ పక్కన ఇంకొక వర్బ్ ఫామ్ ఉంది, ఎల్వై ప్లేస్ చేసి ఉంటే ఇలాంటివన్నీ కూడా యాడ్ వర్బ్స్ అవుతాయి. అంటే యాడ్ వర్బ్ అంటే వర్బ్కి ఎల్వైని యాడ్ చేస్తున్నాం, దెన్ ఇట్ బికమ్స్ అన్ యాడ్ వర్బ్. ఐ వాక్ స్లోలీ, హీ వర్క్స్ డెలిగెంట్లీ. అంటే డెలిగెంట్లీ మీన్స్ రెస్ట్లెస్లీ, అంటే రెస్ట్ లేకుండా వర్క్ చేస్తారు, అంత ఎఫర్ట్తో వర్క్ చేస్తాడు అని అర్థం. సో వర్క్ ఈజ్ ఆల్సో వర్బ్ అండ్ డెలిగెంట్ ఈజ్ ఆల్సో వర్బ్. అండ్ ఇది వర్క్కి ఇంకొంచెం పేరుని యాడ్ చేసింది విత్ ఎల్వై ప్లేసింగ్ హియర్, దెన్ ఇట్ బికమ్స్ అన్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ మీన్స్ యాడింగ్ సమ్ ఇంపార్టెన్స్ టు ది వర్బ్, దట్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ మీన్స్ ద వర్డ్ విచ్ వీ ప్లేస్డ్ బిట్వీన్ ద నౌన్ అండ్ ద వర్బ్ విచ్ గివ్స్ అ కంప్లీట్ సెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆఫ్, ద, ఇన్, విత్,
ఇలాంటివన్నీ ఈజ్ ఇవన్నీ కూడా మనకి ప్రిపోజిషన్స్ కింద వస్తాయి. ఈజ్ అనేది వర్బ్ కింద వస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రిపోజిషన్ కూడా యాక్ట్ చేస్తుంది అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అండ్ సెంటెన్స్. అండ్ కొన్ని మనకి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అనేవి ఉంటాయి. ఏంటి? అక్యూజ్డ్ ఆఫ్, అబ్యూజ్డ్ ఆఫ్, వితిన్, ఇన్స్టెడ్ ఆఫ్. అంటే ఖచ్చితంగా ఇన్స్టెడ్ అనే వర్బ్ పక్కన ఆఫ్ ఉండాలి, అబ్యూజ్డ్ అనే వర్బ్ పక్కన ఆఫ్ ఉండాలి, విత్ అనే వర్బ్ పక్కన ఆఫ్, విత్ అనే వర్బ్ పక్కన ఇన్ ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా అక్యూజ్ పక్కన ఖచ్చితంగా ఆఫ్ ఉండాలి, అబ్యూజ్ పక్కన ఖచ్చితంగా ఆఫ్ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఫిక్స్డ్ వర్బ్స్ కింద వస్తాయి, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ కింద వస్తాయి. అండ్ ప్రిపోజిషన్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఎక్కడ ఇది ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేస్తుంది అంటే, వైల్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ది యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్సెస్. ఇలాంటి వాటిలో మనం ప్రిపోజిషన్స్ ఎక్కువ దృష్టి పెట్టి నేర్చుకోవాలి. అండ్ ప్రిపోజిషన్స్ కింద ఏమొస్తాయి? ఆఫ్, ఇన్, విత్ అండ్ అబ్యూజ్డ్ ఆఫ్, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ఇది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ద, ఇవన్నీ కూడా మనకి ప్రిపోజిషన్స్ కింద వస్తాయి. డిపెండ్ ఆన్, అట్, ఆల్, అట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే, వెన్ దెర్ ఇస్ అ క్లోజ్డ్ బాడీ అండ్ ఇన్, ఆన్, ఇన్, అట్ ఎక్కడ ఎలా యూజ్ చేస్తామంటే సెంటెన్స్లో, ఇఫ్ ఒక పర్సన్ ఉన్నది, ఒక పర్సన్ ఈ క్లోజ్డ్ బాడీలో ఉంటే ఇన్ అని రిప్రజెంట్ చేస్తాం. అదే ఒక పర్సన్ ఈ క్లోజ్డ్ బాడీ పక్కన కనుక ఉంటే యాక్ట్ అని రిప్రజెంట్ చేస్తాం. ఆర్ ఒక బుక్ కానీ, ఒక ఏదైనా ఒక బుక్ కానీ, ఒక పెన్ కానీ, దేనైనా ఒక టేబుల్ మీద కనుక ఉంటే ఆన్ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ప్రిపోజిషన్స్ని ఇలా మనం రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఒక క్లోజ్డ్ బాడీ లోపల ఒక పర్సన్ కానీ, సంథింగ్ ఆబ్జెక్ట్ కానీ ఏదైనా ఉంటే ఇన్, హీఈస్ ఇన్ ద స్కూల్ అంటే తను స్కూల్లో ఉన్నాడు, లోపల ఉన్నాడు కాబట్టి హీఈస్ ఇన్ ద స్కూల్. అక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ వాడు. అండ్ స్కూల్ లోపల లేదు, నియర్ అంటే స్కూల్ పక్కన ఉన్న షాప్ దగ్గర ఉన్న, ఆర్ స్కూల్ బయట ఉన్నాడు. నియర్ టు దిస్ క్లోజ్డ్ ప్లేస్ ఉంటే హీఈస్ అట్ ద స్కూల్ అని అంటాం. అంటే స్కూల్ దగ్గర ఉన్నాడు, స్కూల్ లోపల లేదు, స్కూల్ దగ్గర ఉన్నాడు. సో హీఈస్ అట్ ద స్కూల్ అని అంటాం. అండ్ ఇప్పుడు థింగ్స్ దగ్గరికి వచ్చేసరికి బుక్, బుక్ టేబుల్ మీద ఉంటే బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఆర్ టేబుల్ కింద ఉంటే అండర్ ది టేబుల్. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ ప్రిపోజిషన్స్. ఇవన్నీ కూడా సెంటెన్స్ ఫార్మేషన్కి ఎక్కువగా యూజ్ అయ్యేవి. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ కంజంక్షన్. కంజంక్షన్స్, కంజంక్షన్స్ అంటే ఏంటి అంటే, ద వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ టు కంబైన్ టూ సెంటెన్సెస్, టూ సెంటెన్సెస్ని ఒక్క సింగిల్ సెంటెన్స్ కింద ఫామ్ చేసే యూస్ఫుల్ వర్డ్ని మనం కంజంక్షన్ అంటాం. మీన్స్ కొన్ని వర్డ్స్ చూద్దాం కంజంక్షన్స్లో. అండ్, బట్, దేర్ఫోర్, బికాస్, యాజ్ వెల్ యాజ్, ఆల్దో, ఆల్ దీస్ వర్డ్స్ కమ్స్ అండర్ కంజంక్షన్స్. కొన్ని సెంటెన్సెస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు హరి వెంట్ టు స్కూల్, హరి ఓపెన్డ్ హిస్ బుక్స్. హరి వెంట్ టు స్కూల్, హరి ఓపెన్డ్ హిస్ బుక్స్. ఇక్కడ ఈ రెండు సెంటెన్సెస్ని ఒక సింగిల్ సెంటెన్స్ కింద ఫామ్ చేయాలి అంటే ఎండ్ అనే కంజంక్షన్ని యూజ్ చేశాం. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ఐ డిడెంట్ గో టు స్కూల్, ఐ ఆమ్ సారీ, ఐ వాజ్ ఫీలింగ్ ill. Ill means I was feeling unhealthy. Ill ante ontlo baaledu ani. I didn't go to school. Nen school ki vellaledu. I was feeling ill. Naaku ontlo baaledu.
ఈ రెండు సెంటెన్సెస్ని ఒక కంజంక్షన్ వర్డ్ని యూజ్ చేసి మనం కలపచ్చు. ఏంటది? బికాస్. ఇక్కడ బికాస్ అనే కంజంక్షన్ని యూజ్ చేసి టూ సెంటెన్సెస్ని సింగిల్ సెంటెన్స్ చేయొచ్చు. ఐ డిడెంట్ గో టు స్కూల్. నేను స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకు? ఐ వాజ్ ఫీలింగ్ ఇల్. నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి. సో ఇక్కడ బికాస్ అంటే ఏంటి? ఎందుకు అని అర్థం. ఐ డిడెంట్ గో టు స్కూల్ బికాస్ ఐ వాజ్ ఫీలింగ్ ఇల్. నేను స్కూల్కి వెళ్ళలేదు ఎందుకంటే నాకు ఒంట్లో బాగాలేదు. అండ్ ఇంకొక కంజంక్షన్ చూద్దాం. ఆల్దో ఐ వర్క్డ్ హార్డ్ ఐ డిడెంట్ పాస్ ఇన్ ది ఎగ్జామ్. ఆల్దో ఐ వర్క్డ్ హార్డ్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఆల్దో అంటే ఏంటి అంటే అయినప్పటికీ అని. తెలుగులో ఆల్దో అంటే ఏంటి అంటే అయినప్పటికీ. నేను హార్డ్ వర్క్ చేసినప్పటికీ నేను ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదు. సో ఇక్కడ ఈ కంజంక్షన్ లేకుండా చూడండి. ఐ వర్క్డ్ హార్డ్ ఐ డిడెంట్ పాస్ ది ఎగ్జామ్. సో వితౌట్ దిస్ కంజంక్షన్ వీ కెనాట్ ఫుల్ఫిల్ దిస్ సెంటెన్స్. ఈ కంజంక్షన్ లేకుండా సెంటెన్స్ అయితే ఫామ్ అయింది కానీ దీనికి కరెక్ట్ మీనింగ్ అయితే రాలేదు. ఐ వర్క్డ్ హార్డ్ నేను హార్డ్ వర్క్ చేశాను, నేను ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు. హార్డ్ వర్క్ చేస్తే ఎవరైనా ఎగ్జామ్లో పాస్ అవ్వకుండా ఉంటారా? సో ఇట్ డజంట్ గివ్స్ అ కంప్లీట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇక్కడ ఆల్దో పెట్టి చూడండి. ఆల్దో అంటే అయినప్పటికీ. నేను ఎగ్జామ్ ఐ ఆల్దో ఐ వర్క్డ్ హార్డ్ అంటే నేను హార్డ్ వర్క్ చేసినప్పటికీ నేను ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు. సో బై యాడింగ్ దిస్ ఆల్దో ఇట్ గివ్స్ అ కంప్లీట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఓకే, హియర్ ఆల్దో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కంజంక్షన్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి అంటే తెలుగులో దీన్ని ఆశ్చర్యార్థకం అంటాం. సో ద వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ అండ్ ద వర్డ్ విచ్ యాడ్ సమ్ ఎక్స్ప్రెషన్ టు ది సెంటెన్స్, ఇలాంటి వర్డ్స్ని మనం ఇంటర్జెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వావ్ అండ్ హురే అండ్ ఓ మై గాడ్ ఈజ్ ఇట్. సో ఈజ్ ఇట్ అనేది మనం క్వశ్చన్గా కింద తీసుకోవచ్చు సమ్టైమ్స్, అండ్ సమ్టైమ్స్ మనం ఎక్స్క్లమేటరీ వర్డ్స్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో వావ్ అండ్ అలా, సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్క్లమేటరీ వర్డ్స్ కింద వస్తాయి. దీన్ని ఏమంటారు? ఎక్స్క్లమేషన్ మార్క్ అంటారు. సో సింపుల్గా ఇంటర్జెక్షన్ అంటే ఏంటి అంటే దాన్ని ఈజీగా మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఒక వర్డ్ పక్కన ఇలా ఎక్స్క్లమేటరీ సింబల్ కనుక ఉంటే ఇలాంటి వర్డ్స్ అన్నీ మనకి ఇంటర్జెక్షన్ వర్డ్స్ అన్నీ అవుతాయి. హుర్రే మీ ఏదైనా హరియప్ కంగారులో వాడే పదాల్ని హుర్రే అంటారు. ఓ మై గాడ్ మీన్స్ షాకింగ్. ఓ మై గాడ్ నిజంగా అలా జరిగిందా అంటే ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. ఓ మై గాడ్ రియలీ అని అడుగుతూ ఉంటారు. సో ఆల్ దీస్ వర్డ్స్ కమ్స్ అండర్ ఇంటర్జెక్షన్. ఈజ్ ఇట్ నిజంగా అలా జరిగిందా ఆర్ అలా అంటే ఇది కూడా ఒక సాడ్నెస్ని రిప్రజెంట్ చేసే ఇంటర్జెక్షన్ వర్డ్. సో ఈ వర్డ్స్ కనుక ఒక సెంటెన్స్కి యాడ్ అయితే ఆ సెంటెన్స్కి ఒక ఎక్స్ప్రెషన్ అనేది యాడ్ అయినట్టు. వావ్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వావ్ ద డిష్ ఈస్ వెరీ టేస్టీ. అంటే హీఈస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఫీలింగ్స్. తనకి డిష్ చాలా నచ్చింది అందుకని వావ్ ద డిష్ ఈస్ వెరీ టేస్టీ అని చెప్తున్నారు. అంటే ఆ డిష్ టేస్ట్ చాలా చాలా బాగుంది అనేది అన్నారు. అంటే ఒక ఎక్సైట్మెంట్తో చెప్తున్న సెంటెన్స్ ఇది. సో ఇక్కడ ఇంటర్జెక్షన్ వావ్ యూజ్ చేశారు. అండ్ హురే హురే ద ట్రైన్ ఈజ్ మూవింగ్. అంటే ట్రైన్ ఆల్రెడీ మూవ్ అయిపోయింది. సో దే నీడ్ టు క్యాచ్ ద ట్రైన్. సో ఆ కంగారులో ఉన్నారు కాబట్టి హురే అన్న వర్డ్ని ఇక్కడ యూజ్ చేశారు. సో దీని అర్థం ఏంటి? హురే ద ట్రైన్ ఈజ్ ఆల్రెడీ మూవింగ్ అంటే అయ్యో ద ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది అని చెప్పి కంగారులో యూజ్ చేసే ఎక్స్క్లమేటరీ వర్డ్ ఇది.
So Jose, the train is moving. It is also comes under the interjection sentence. And oh my God. Oh my God, really? అంటే ఏదైనా నమ్మడానికి వీలుగా లేనిది, అంటే నిజంగా అలా జరిగిందా అని చెప్పి ఒక క్వశ్చన్ యూజ్ చేస్తూ అడిగే సెంటెన్సెస్. ఓ మై గాడ్ అంటే నిజంగా అంతలా జరిగిందా. సో దిస్ ఇస్ ఆల్సో కమ్స్ అండర్ ఇంటర్జెక్షన్ సెంటెన్సెస్. అండ్ ఈజ్ ఇట్ ఇట్ వాస్ హ్యాపెండ్ ఈజ్ ఇట్ ఇట్ వాస్ హ్యాపెండ్ రియల్లీ అంటే నిజంగా అది జరిగిందా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ మనకి యూజ్ చేసే ఎక్స్క్లమేటరీ వర్డ్స్. అండ్ అలా అనేది ఒక సాడ్నెస్లో యూజ్ చేసే వర్డ్. లవ్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అంటే అయ్యో అలా జరిగి ఉండకూడదు అని అంటూ ఉంటాం. సో అలాంటి సందర్భంలో యూజ్ చేసే వర్డ్స్. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ ఇంటర్జెక్షన్ వర్డ్స్. సింప్లీ దాన్ని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే ఒక వర్డ్ పక్కన ఎక్స్క్లమేటరీ సింబల్స్ ఉంటే ఇవన్నీ కూడా మనకి ఇంటర్జెక్షన్ వర్డ్స్ అని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ఇంటర్జెక్షన్ అండ్ ఆల్ దిస్ కాన్సెప్ట్స్ కమ్స్ అండర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఆల్ దీస్ ఎలిమెంట్స్ వాట్ నౌన్ ప్రొనౌన్ వర్బ్ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ప్రిపోజిషన్ కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ ఆల్ దీస్ 8 కాన్సెప్ట్స్ కమ్స్ అండర్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇవన్నీ కూడా మనకి ఎలాగ ఉపయోగపడతాయి వాడుక భాషలో అయినా కానీ లేదంటే ఒక ఇంగ్లీష్ రిటర్న్ లాంగ్వేజ్లో కానీ ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ని మనం కంప్లీట్గా స్ట్రక్చర్ చేయాలి అంటే బిల్డప్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మెయిన్ బేసిక్ కాన్సెప్ట్. ఇవి వస్తేనే మనం రిమైనింగ్ అన్ని కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవడానికి మనకి నాలెడ్జ్ అనేది ఉన్నట్టు. సో దిస్ ఇస్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్.